ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభణ మామూలుగా లేదు. ఒక పక్క దేశం అంతా లాక్డౌన్ నడుస్తోంది. అయితే ఈ లాక్డౌన్ కి ప్రజలు ఎంతవరకు సహకరిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో స్పందన రావట్లేదు. ఏదో ఒక కారణాలు చెప్పి రోడ్డు మీదకి వచ్చాడు. అత్యవసరాలు నిత్యావసరాలకైతే ఓకే, దాన్ని కూడా ఉల్లంఘించి సొంత సొంత పర్సనల్ రీజన్స్, నిన్న మా ఛానల్ వాళ్లే రోడ్డు మీదకి అసలు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తే వింత వింత ఆన్సర్లు అనమాట. ఒకడేమో అరిసెలు తేయడానికి రోడ్డు మీదకి వచ్చానని, అరిసెలు కావాలంటే ఈ టైంలో అరిసెలు అవసరమా వాడికి, ఇంట్లో అరిసెలు తీసుకురమ్మన్నారు అందుకని వచ్చాను అంటున్నాడు. మొన్న ఒకటి పాలకూర తేవడానికి వచ్చాను, ఇలా రకరకాలు పిల్లలు పాలకూర అడిగారని చెప్పి బయటికి రావడం, అరిసెలు తేవడానికి ఒకటి, అన్నపూర్ణ గోధుమ పిండి కావాలి లేదంటే పిల్స్బెర్రీ కావాలి లేదంటే ఇంకోటి ఏదో ఆశీర్వాద్ గోధుమ పిండి కావాలి, అంటే ఈ టైంలో ఏదో గోధుమ పిండి దొరికితే చాలరా బాబు అని చెప్పి ఆ వలస కూలీని చూస్తుంటే జాలేస్తుంది నిజంగా. పాపం ఏదో ఒక గుక్కడి మెతుకులు దొరికితే చాలు, ఏదో ఒకటి పచ్చడి మెతుకులైనా ఉట్టి అన్నమైనా దొరికినా చాలు అని చెప్పి వాళ్ళు ఏదో కడుపు నింపుకుంటుంటే సైలెంట్గా ఇంట్లో కూర్చోకుండా ఆ రకమైన గోధుమ పిండి కావాలి, ఈ రకమైన గోధుమ పిండి కావాలని రోడ్డు మీదకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం, అంటే లాక్డౌన్ అంటే అసలు సీరియస్నెస్సే లేదు ప్రజల్లో. ఏదో రకంగా బయటకు వెళ్ళిపోతాం, పోలీసులు లాఠీలు ఇచ్చి చెతక్కొట్టుతున్నా సరే పట్టించుకోవట్లేదు, ఏదో రకంగా తప్పించుకుని ఏదో గల్లీలో, ఎందుకు ఆ ఆనందం, ఎందుకు ఒక రకంగా ఆ గులానందమో నాకు అర్థం కాదు. ఏదో రకంగా రోడ్డు మీదకి వచ్చేసి తిరిగేసి బయటకు వచ్చి అవి ఇంటికి పట్టుకెళ్ళిపోవాలా? ప్రశాంతంగా ఇంట్లో ఉన్న ఏదో వండుకుని తింటే అయిపోద్ది కదా. ఒక టైం ఇచ్చారు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, ఆ టైంలో వెళ్ళి కొనుక్కోవాలి కావాలి అనుకుంటే, ఆ టైంలో వెళ్ళి క్యూలో నిలబడి ఓపిక ఉండదు, మళ్ళీ ప్రాణాలు రక్షించుకోవాలి అనే ఒక శ్రద్ధ ఉండదు. ఇది ఇలాంటి నేపథ్యంలో లాక్డౌన్ సక్సెస్ అయింది అనుకోవాలా కాదా అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు 2 వారాల టైం ఉంది మన ముందు. ఈ 2 వారాల్లో లాక్డౌన్ ఎత్తేస్తారా లేదా అనేది ప్రజలు పూర్తి సహకరిస్తున్నారు లాక్డౌన్కి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తేస్తుంది. లేదు ఇలాంటి ఇంకా వికృత చేష్టలు, ఇటువంటి ఆకతాయ చేష్టలు ప్రజలందరూ చేసి ఏదో రకంగా రోడ్డు మీదకి వచ్చేయాలి అని చెప్పి లాక్డౌన్ సహకరించకుండా ముందుకు వెళ్తే మాత్రం ఈ లాక్డౌన్ ఇంకా పొడిగిస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లాక్డౌన్ కొనసాగించాలి అనే ఉద్దేశం ఉండదు, ఎందుకంటే ఎకనామీ మీద చాలా దెబ్బ పడింది, ఆర్థిక మాంద్యం కుప్పకూలిపోతుంది, అసలు పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా. ఎవరికి వాళ్ళు, సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లాక్డౌన్ ఎక్కువ రోజులు కొనసాగితే భవిష్యత్తులో. కానీ ప్రాణాల కన్నా ఇదంతా ఇంపార్టెంట్ కాదు కాబట్టి తప్పదు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు. సో కొద్ది రోజుల్లోనే మనం బయటపడాలి అనుకుంటే మనం కూడా ప్రభుత్వాలకు సహకరించాలి, మనం కూడా ఈ లాక్డౌన్కి సహకరించాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్తున్నారు, అనవసరమైన దానికి కూడా బయటకు వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, పైగా పోలీసులు కొడితే కొట్టారని చెప్పడం, మళ్ళీ దాని మీద సోషల్ మీడియాలో ఒక వీడియో ఇలా కొట్టారు అని చెప్పి మళ్ళీ పాపం ఆ పోలీసులు సస్పెన్షన్ ఏదో ఒకటి, వాళ్ళ బాధలు వాళ్ళే, అందుకని ఈ మధ్యన పోలీసులు లాటి ఎత్తడం కూడా మానేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 2 వారాలు చాలా కీలకంగా ఉంది. ఎంతవరకు ప్రజలు సహకరిస్తారు ఈ లాక్డౌన్కి అనే దాని మీదే, లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా ఎత్తేస్తారా అనేది మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయం. వాస్తవానికి కంటిన్యూ చేసే ఉద్దేశాలు తక్కువగానే ఉన్నాయి అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతోంది, ఎందుకంటే ప్రభుత్వాలు ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఎక్కువ రోజులు లాక్డౌన్ కొనసాగించే ఉద్దేశంలో కూడా ప్రభుత్వాలు ఉండవు. సో ఇటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేయడమే సరైన మార్గం అని చెప్పి కూడా ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి ఉంది. కానీ ప్రజల సహకారం చాలా అవసరం ఈ కరోనా కట్టడికి, కరోనా నియంత్రణకి లాక్డౌన్ ఒక్కటే సరైన మార్గం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ లాక్డౌన్కి ప్రజలు కూడా సహకరిస్తేనే త్వరగా లాక్డౌన్ ఎత్తేసేందుకు వీలుంటుంది, లేదంటే కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ 2 వారాల కీలకం, 2 వారాల్లోనే ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.